బిగ్ బాస్ రియాలిటీ షో ముగియడంతో స్టార్ మాలో ఆస్థానంలో మోస్ట్ బ్యాచులర్ ప్రదీప్ పెళ్లి చూపులు మొదలయ్యాయి. ఈ రియాలిటీ షో ద్వారా యాంకర్ ప్రదీప్ జీవిత భాగస్వామిని ఎంచుకుంటాడు. ఈ షో కోసం దేశ విదేశాల్లో ఎందరో తెలుగమ్మాయిలు రిజిస్టర్ చేసుకోగా 14 మందిని సెలెక్ట్ చేశారు. వీళ్లతో ప్రదీప్ డేటింగ్ చేస్తాడు. ఒక్కో వారం ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ వస్తుంటే చివరకు మిగిలిన అమ్మాయిని ప్రదీప్ పెళ్లాడతాడు. ఇక ఈ ప్రోగ్రామ్కి యాంకర్ సుమ హోస్ట్ కావడం విశేషం. ఏకంగా 14 మంది అమ్మాయిలు ప్రదీప్ మాచిరాజు కోసం దేశ విదేశాల నుండి వచ్చారు. వీళ్లంతా ప్రదీప్ని మాటలతో పొగిడేస్తున్నారు. ఇక ఈ షోకి సెలెక్ట్ అయినా కూడా ఈ షోలో పాల్గొనని లూపునో వాలియా అనే అమ్మాయి పెళ్లి చూపులు షో వెనుక ఉన్న అసలు గుట్టను బయటపెట్టింది. ఇది గేమ్ షోగా భావిస్తున్నానని, దీని ద్వారా పెళ్లి చేసుకుంటాడు అని తాను అనుకోవడం లేదని, కేవలం టీఆర్పీ రేటింగ్స్ కోసం ఇలా చేస్తున్నారని ఆమె అభిప్రాయపడింది. ఈ షోకి వెళ్లాలని అనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు భయపడ్డారని, అయితే ఇది గేమ్ షో మాత్రమేనని నచ్చజెప్పారని లూపునో వాలియా పేర్కొంది. నిజానికి నేను రియాలిటీ షోలకు వెళ్లాలని ఎన్నో షోలకు అప్లై చేశాను, అలాగే పెళ్లి చూపులు షో కూడా అప్లై చేయగా సెలెక్ట్ అయ్యాను. పరీక్షల డేట్స్, షో డేట్స్ ఒకేసారి రావడంతో వెళ్ళలేకపోయాను. 4వ దశలో వడపోసి ఎంపిక చేశారని చెప్పింది. మొదట్లో ఓ అప్లికేషన్ ఇచ్చి మాటీవీ వాళ్ళు ఫిలప్ చేయమన్నారు. ఈ షోకి ఎందుకు వస్తున్నారు, అసలు పెళ్లి అంటే మీ దృష్టిలో ఏమిటి, ప్రదీప్నే పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు, ఇలా పలు ప్రశ్నలు ఈ అప్లికేషన్లో ఉన్నాయి. ఇది అయ్యాక 2-3 రోజుల తర్వాత సెలెక్ట్ అయినట్లు కాల్ వచ్చిందని, ఈమెయిల్ అడ్రస్ ఇస్తే మరికొన్ని ప్రశ్నలు ఉంటాయని చెప్పారని పేర్కొంది. ఈమెయిల్కి దాదాపు 30 నుండి 40 వరకు ప్రశ్నలు వచ్చాయి. అందులో పర్సనల్ డీటెయిల్స్, అమ్మా నాన్నల వివరాలు, పెళ్ళయ్యాక ప్రదీప్ యాంకర్గా కొనసాగడానికి మీకు ఇష్టమేనా, ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయని వెల్లడించింది. ఆ తర్వాత సెలెక్ట్ అయినట్లు కాల్ వచ్చిందని, షోకి సెలెక్ట్ అయినందున 20 రోజులకు అగ్రిమెంట్ రాయాలని తెలిపారని చెప్పింది. అదే సమయంలో పరీక్షల కారణంగా డేట్స్ ఇవ్వలేకపోయానని చెప్పుకొచ్చింది. అయితే మళ్ళీ ఫోన్ చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంటుందని చెప్పారని, కానీ మొదటి నుంచి ఉండాలి కానీ ఇలా వైల్డ్ కార్డ్ ఎంట్రీ కుదరదని తప్పుకున్నట్లు ఆమె వివరించింది. అయితే ఈ షో మొదలైన 2వ రోజు నుంచే విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రదీప్కి అమ్మాయిల్లో చాలామంది ఫ్యాన్స్ ఉండొచ్చు, అయినంత మాత్రాన వారి ఫీలింగ్స్తో షో చేయడం అనేది కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది షో మాత్రమే అని పరిమితుల్లో ఉంటున్నారు. కానీ మరికొందరు అమ్మాయిలు మాత్రం ప్రదీప్తో ఇప్పటి నుంచే జీవితాన్ని ఊహించేసుకుంటున్నారు. ఇంకొందరు అప్పుడే పిల్లల వరకు వెళ్ళిపోయారు. ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ షో చూడడానికి ఇబ్బందిగా ఉన్నట్లు టాక్. గేమ్ ఆడుతున్న సమయంలో అమ్మాయిల మధ్య గొడవలు, ఒకరిపై మరొకరు ఈగోలు పెంచుకోవడం వంటి విషయాలతో సోషల్ మీడియాలో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. అమ్మాయిల ఫీలింగ్స్తో షోని నడిపించడం సరికాదనేది చాలామంది వాదన. ఇప్పుడు మరో కొత్త ఆసక్తికర విషయం ఏంటంటే, పెళ్లి చూపుల కోసం అమ్మాయిలను ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా వారి కులాల ప్రస్తావన తీసుకొచ్చారట నిర్వాహకులు. నేరుగానే అమ్మాయిలను నీది ఏ కులం అంటూ ప్రశ్నించారట. ఆ కోణంలో కూడా కొందరిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.